ఆంధ్ర యూనివర్సిటీ యోగా కాన్సిక్వెన్సీ సెంటర్ ఆధ్వర్యంలో జాతీయ యోగా సదస్సు. వివరాలు ఎలాగున్నాయి? విశాఖపట్నం జిల్లా ఆంధ్ర యూనివర్సిటీ యోగా కాన్సిక్వెన్సీ సెంటర్ ఆధ్వర్యంలో 2 రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సులో విభాగపతి ఆచార్య కె రమేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ తులసీరాం, ఎంఏ యోగా మురళీకృష్ణ ఎఫ్టీపీ న్యూస్తో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా యోగాలో జరుగుతున్న పరిశోధనలు, దాని ఆవశ్యకతను వివరించారు. నా పేరు డాక్టర్ కె రమేష్ బాబు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా అండ్ కాన్షియస్నెస్, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఈ వచ్చే 9వ అంతర్జాతీయ యోగ దినోత్సవం ఉత్సవాలు పురస్కరించుకొని మా యోగా డిపార్ట్మెంట్లో నిన్న అంటే జూన్ 16వ తేదీ, ఈరోజు 17వ తేదీ ఒక జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నాము. నిన్న ప్రారంభమైంది ఈ సదస్సుకి. మొత్తం దేశవ్యాప్తంగా 494 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ సదస్సుకి, ఆన్లైన్ ఆఫ్లైన్. అట్లానే మేము ఈ దేశ నలుమూలల నుంచి గొప్ప గొప్ప ఈ యోగా సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్స్ అయినటువంటి యోగ సంస్థల నుంచి, వాటి స్వామీజీలే కావచ్చు లేకపోతే ఫ్యాకల్టీసే కావచ్చు, ఒక సుమారు 16 మంది సెలెక్ట్ చేసి ఈ మెయిన్ థీమ్ ఏంటంటే యోగా కాన్షియస్నెస్ ఫర్ యూనివర్సల్ వెల్నెస్, ఆ థీమ్ మీద నిన్న ఈరోజు సదస్సు నిర్వహిస్తున్నాము. తర్వాత ఈరోజు సాయంత్రం 7:30కి వ్యాలెట్ ఫంక్షన్ ముగింపు కార్యక్రమంకి మా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు, తర్వాత రెక్టార్ మేడం గారు వస్తారనమాట. తర్వాత రేపు 21వ తారీఖు భారీ ఎత్తున అంతర్జాతీయ యోగా దినం సందర్భం చేసుకుని ఈ యోగా డిపార్ట్మెంట్లోనే యోగా ప్రోటోకాల్ అనేది మేము నిర్వహిస్తాము. సుమారు ఒక 500 నుంచి 600 మంది వస్తారని చెప్పి మేము ఎక్సెప్ట్ చేస్తున్నాం అనమాట. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా సిటీలో విశాఖపట్నం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ కార్యక్రమానికి అంటే 21వ తేదీ ఉదయం 6:30 నుంచి 8 గంటలకి యోగా ప్రోటోకాల్ ప్రపంచమంతా కూడా అదే సమయం అభ్యాసం చేస్తే, మనం కూడా మన డిపార్ట్మెంట్లో యోగా డిపార్ట్మెంట్లో కూడా యోగా విలేజ్ బీచ్ రోడ్ మీకు అందరికీ పరిచయంగా ఉంటుంది విశాఖపట్నం సిటీలో. ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా చక్కగా మీరు వచ్చి పాల్గొనవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డాక్టర్ ఆర్ తులసీరావు, ఇక్కడ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మరి 9వ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా గురించి మేము నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. దీని సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన శరీరం వ్యాధైన గ్రహం. అంటే మన శరీరం ఎన్నో రకాల వ్యాధులతో నిండి ఉంటుంది. ఆ వ్యాధుల నుంచి మనం బయటపడాలంటే మనం ఏంటంటే ఈరోజు మన 6th కై చాలా రకాల హాస్పిటల్ చుట్టూ మనం తిరుగుతున్నాం. ఏ హాస్పిటల్లో కూడా ఏ వైద్యశాలలో కూడా మనకు పూర్తిగా స్వస్థత ఇవ్వట్లేదు. ఆ స్వస్థత ఇచ్చేది యోగమే కాబట్టి మన ప్రధానమంత్రి గారు ఈ ఇంటర్నేషనల్ యోగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల నుంచి అవేర్నెస్ తీసుకురావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందంటే ఆరోగ్యం అనేది శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఉండాలి. ఈ 3 పద్ధతులు మనకి యోగాలు ఉన్నాయి కాబట్టి యోగం అనేది మనకి 100% మనకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది. ఈ రోజు మనం చూసుకుంటున్నట్లయితే చాలా రకాల మందు వ్యాధులు మనకి వ్యాధి అనేది 3 స్థితిలో ఉంటుంది. ఒకటి సుఖసాధ్యము, ఇంకొకటి కష్టసాధ్యము, ఇంకో 3వది అసాధ్యంగా ఉంటుంది. ఈ అసాధ్యం అనేది మనకి పూర్తిగా అంటే అదే మరణానికి తీసుకుపోతుంది. అలాంటి అసాధ్యమైన రోగాన్ని కూడా సుసాధ్యంగా చేసేది యోగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగం చేసుకుంటూ పోతున్నట్లయితే చాలా వరకు మనం ఈ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు అనే ఉద్దేశంతో మన డిపార్ట్మెంట్ వారు ప్రతి ఏడాది కూడా 2 రోజులు నేషనల్ సెమినారు, ఇంటర్నేషనల్ సెమినార్లు జరుపుతున్నారు. సో ఈరోజు ముగింపు రోజున మనకి రిజిస్టర్ గారు మరియు అదేవిధంగా రెక్టర్ గారు వచ్చి వాళ్ళ యొక్క ఉపన్యాసంతో ముగుస్తుందని అవకాశం. నా పేరు మురళీకృష్ణ అండి, నేను ఇక్కడ ఎంఏ యోగా చేస్తున్నాను స్టూడెంట్ని. ఇక్కడ స్టూడెంట్ అంటే ప్రతి ఒక్కరు స్టూడెంట్. ఇక్కడ జాతి భేదం అనే క్యాస్ట్ రిలీజన్ ఏమి ఉండదు. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తున్న బయట, ఈ లోపలికి వచ్చేసరికి సాయంత్రం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు బై డిఫాల్ట్ కామ్ అయిపోతారు. ఆ వైబ్రేషన్స్ అటువంటివి. ఇక్కడ మనకి యోగా అంటే అందరూ ఓన్లీ యోగాసనాలు ఆ పోస్చర్స్ ఒకటే చెప్తారు అనుకుంటారు, కాదు. మొత్తం ఒక లైఫ్కి సరిపడే టెక్నిక్లన్నీ చెప్తారు మనకి. ఎలా ఎమోషనల్ కంట్రోల్, ఎలాగ హెల్త్ కంట్రోల్ చేయాలి, ఇంటలెక్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ పర్టికులర్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఇది చాలా అవసరం ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థికి. నాకు అడిగితే చిన్నప్పటి నుంచే నేర్పాలి. ఆ విధంగా ఈ యోగా విలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ వారు నిజంగా చాలా సేవలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ యోగా సందర్భంగా ఎంతోమంది స్పిరిచువల్ గురుస్ చేత లెక్చర్స్ ఇప్పిస్తున్నారు. అవన్నీ వెలకట్టలేనివి.
నిజంగా చెప్పాలంటే ఇటువంటి ఒక స్పీచ్కే ఏ 20,000 30,000 పెర్ డే అని ఇచ్చి పేరు వెళ్తుంటారు చాలామంది. మనం అనుకున్న సోకాల్డ్ గురూజీలు ఉన్నారు కదా, రవిశంకర్ కానీ జగ్గి కానీ, వాళ్ళే పెద్ద పెద్ద గురూజీస్కి వెళ్తారు. వాటికన్నా ఎంతో గొప్పగా మహోన్నతంగా రియల్లీ ప్రూవన్ లీడర్స్ చేసి చెప్పిస్తున్నారు. వీళ్ళందరూ యోగులు. యోగులు అంటే మనం అనుకుంటున్నంత ఆ పీక్ రీచ్ అయిన వాళ్ళు చేసి చెప్పిస్తున్నారు ఉచితంగా భోజనం పెడుతూ. ఇటువంటి దానికి నిజంగానే అందరూ సహకరించి వస్తే నిజంగా ఎంతో సంఘానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇటువంటివి అందరికీ చెప్తుండండి, చెప్తూ మీరు లబ్ధి పొందండి, మీ పక్క వారికి కూడా లబ్ధి పొందించండి. తది ప్రకారంగా మనం ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. నిజంగా ధన్యవాదం మా డైరెక్టర్ గారు భానుకుమార్ గారు, మా హెచ్ఓడి సార్ రమేష్ గారు, వీళ్ళిద్దరూ కంకణం కట్టుకొని దీన్ని లాస్ట్ 1 మంత్ నుంచి కష్టపడి ఈ 2 రోజులు ఈ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తున్నారు. మళ్ళీ యోగా డే సందర్భంగా జూన్ 21 కూడా చాలా పెద్ద కార్యక్రమం చేపడుతున్నారు. థ్యాంక్ యూ.